తప్పదు ప్రేమవదగారు నేను ఒంటరిగా కనిపిస్తే తప్ప హంతకుడు బయటికి రాడు వస్తే మాత్రం నీకెలా తెలుస్తుంది కళ్ళున్న వాళ్ళమే హటాటుగా అటాక్ చేసే శత్రువుల్ని గుర్తుపట్టలేము అలాంటిది నువ్వేలా కళ్ళు లేనంత మాత్రాన ఎవ్వర్ని తక్కువంచిన వేయకూడదు ప్రేమవదగారు अरे प्रवीण आलस्यमे अम्म चलरा एलागैना ना तल्ली बति नी का पटकटा कुदरदान चपेगा वेली अर्पितनी चंपीरा डबापड़ा अम्म चलते नीक आपरेशन चेल्सा भारम तग्तरा ना चचिपोरावा चप्पे पंच డబ్బు పట్టుకెళ్ళు మర్యాదగా డబ్బులు ఇచ్చావా సరే లేదా మొత్తం విషయం అంతా అర్పితకి పోలీసులకి చెప్తాను అప్పుడు నాతో పాటు నువ్వు జైలుకి వస్తావు ఒరేయ్ ఇతనే ఏదో డబ్బులు కావాలంటున్నారురా ఇచ్చేసేయ్ ఇదిగో బాబు సాయంత్రం లోపు డబ్బు పంపించే బాధ్యత నాది నువ్వు వెళ్ళురా సాయంత్రం లోగా నాకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తా ఎంత ధైర్యం వాడికి ना कॉलरे पट्टुकुंटाडा हेलो अर्पिता प्रेमवद गारु चेप्पंडी नाक तेलिसिन हास्पिटल की ओक आई स्पेशलिस्ट वच्चारु आयनकी नी पोजिशन चेप्पानु निन्नु टेस्ट चेयालन्नारु इप्पुडे प्रेमवद गारु यस इप्पुडे नेनु कार पंपिस्तानु नुव्वु वच्चेसि अलागे प्रेमवद गारु नुव्वु रेडी अवुतुंडु अंतलोपु कार वच्चेस्तुंदि लेट मात्रं चेयकु ఈనా చాలా గొప్ప ఐ స్పెషలిస్ట్ ఖచ్చితంగా నీకు చూపు వస్తుందనే నమ్మకం నాకుంది అలాగే అండి నేను రెడీ అవుతాను అమ్మాయి గుడ్డిదే గాని చాలా షార్ప్ మాట బట్టి మనుషులు వేసుకున్న సెంట్ బట్టి ఎవరు చెప్పేస్తుంది అందుకే నేను మాట్లాడను అంత నువ్వే మాట్లాడు డౌట్ వస్తే నా వైపు చూడు నేను పేపర్ మీద రాసి చూపిస్తాను ఓకే బాస్ మేడం ఎవరు మేడం నన్ను డాక్టర్ ప్రియంవద గారు పంపించారు మిమ్మల్ని అర్జెంట్‌గా తీసుకురమన్నారు ఓహో 1 మినిట్
అదేంటి నువ్వు తలకి మంకీ క్యాప్ పెట్టుకున్నావు ఇప్పుడు సమ్మర్ కదా దాని అవసరం ఏముంది మావాడికి బాగా జలుబు చేసింది మేడం వాయిస్ కూడా పోయింది అందులోన కార్ ఏసీ కదా జలుబు ఎక్కువవుతుందని మంకీ క్యాప్ పెట్టుకున్నాడు ఓహో అంటే మీరిద్దరు వచ్చారా అవున్ మేడం నేను డ్రైవ్ చేయడానికి అతనేమో హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళడానికి సరే ఏంటి డాక్టర్ గారు అర్పిత మేడం తీసుకురమ్మని చెప్పారు ఆవిడ రెడీగానే ఉంటారని కూడా చెప్పారు ఇక్కడేమో ఇల్లు తాళం వేసింది సరే కాసేపు వెయిట్ చేద్దాం ఆవిడే వస్తారు ఇది ప్రేమవద కార్ల లేదే లేదు మేడం ఇది ప్రేమవద గారి కారే ఆవిడికి రెండు కార్లు ఉన్నాయి మేడం ఇదేంటి ట్రైన్ వెళ్తున్న సౌండ్ వినిపిస్తుంది హాస్పిటల్ కి వెళ్ళే రూట్ లో ట్రైన్ ట్రాక్ ఉండదు కదా ఇది షార్ట్ కట్ మేడం షార్ట్కట్ రూట్లో మసీదే లేదు కదా మరి నమాజ్ సౌండ్ వినిపిస్తుంది ఏంటి ఇక్కడ కొత్తగా మసీద్ కట్టారు మేడం అది సరే నీ పక్కనున్న తను బుక్లో ఏదైనా రాస్తున్నాడా ఏదో పెన్తో రాస్తున్న సౌండ్ వస్తుంది లేదు మేడం మా వాడికి జలుబు కదా ఇన్హేలర్ పిలుస్తున్నాడు
ఏంటిది? ఏదైనా మార్కెట్ దగ్గరికి వచ్చామా? ఇది పూర్ణ మార్కెట్ మేడం. ఈ రూట్ లో అదెందుకు వస్తుంది? ఇటు నుండి రామకృష్ణ బ్రిడ్జ్ మీదుగా షార్ట్ కట్ మేడం. షార్ట్ కట్టా? ఇది లాంగ్ రూట్ కదా. ఈ రోజు ఆదివారం కదా మేడం, అటువైపు రష్ గా ఉంటుంది, అందుకే ఇటు తీసుకొచ్చాను. ఫాస్ట్ గానే వెళ్ళిపోదాం మేడం. ఇదేదో తేడాగా ఉంది. సరే చూద్దాం. అర్పిత మేడం ఎక్కడికి వెళ్ళారు? గూగుల్ లొకేషన్ ని మాధవి గారికి షేర్ చేయి. ఇదేంటి, అర్పిత మేడం లొకేషన్ షేర్ చేశారు? ఇదేదో సిటీ అవుట్కట్ లొకేషన్లో ఉంది. అంటే అర్పిత మేడం డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. వెంటనే బయలుదేరాలి. మేడం, అర్పిత మేడం గారు ఇంటి దగ్గర లేరు. చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను. అదేంటి, ఎక్కడికెళ్ళింది? తెలీదు మేడం, డోర్ లాక్ చేసుంది. ఓకే. హలో. హలో హలో అర్పిత, ఎక్కడున్నావు? తెలీదు ప్రేమవద గారు, వీళ్ళు నన్ను ఎక్కడికో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. హలో హలో అర్పిత. రే, మీరు ప్రేమవద పంపించిన మనుషులు కాదని నాకు తెలుసురా. చెప్పండి, ఎవరు మీరు? ఏ ఆగిపోయారే? కిడ్నాప్ చేశారు కదా, తీసుకెళ్ళండి. ఓ, పోలీసులు వస్తున్నారా? నేనే లొకేషన్ షేర్ చేశాను. కంగారు పడకుండా లొకేషన్ షేర్ చేశారు, అందుకే మాకు అక్కడికి రావడం తేలికైంది. ఆఫీసర్, ఈ కారు ప్రేమవద గారిది కాదు. ఇదెవరిదో తెలుసుకుంటే వాళ్ళెవరూ తెలుస్తారు. ఆ పని వెంటనే చేస్తాను మేడం, వాళ్లను వదిలే ప్రసక్తే లేదు. హలో హలో అర్పిత, అయ్యో ఓకే, ఇప్పుడు ఎక్కడున్నావు? డోంట్ వరీ, ఐమ్ సేఫ్, పోలీసులు వచ్చారు. అమ్మయ్యా, గండం గడిచిందనమాట. ఇంతకీ కిడ్నాపర్స్ ఎవరు? తెలీదు ప్రేమవద గారు, వాళ్ళు పారిపోయారు. సరే, నువ్వు వచ్చేసేయ్. సరే. Thank you.
మామూలు కాదు. ఈవెన్ చంపడం చాలా కష్టం. కంగారు పడ్డారా ప్రియమ్మది గారు? టెన్షనా? నీకేమైనా జరిగిందో అని ఎంత భయపడ్డానో తెలుసా నేను? ఎవడు వాడు? తెలీదు, కానీ సుమారుగా 5 అడుగుల 10 అంగుళాలుంటాడు. అలా ఎలా కనిపెట్టావు? నేను కారెక్కేటప్పుడు వాడి తల నా చేతికి తగిలింది, అప్పుడే గెస్ చేశాను. నీ ధైర్యానికి ఓ పెద్ద దండం తల్లి. అందరూ ప్రాబ్లం వస్తే పారిపోతారు, నువ్వు వాటిని సాల్వ్ చేయాలని చూస్తావు. యూఆర్ రియలీ గ్రేట్. హలో. ఓకే, వస్తున్నాం. అర్పిత వెళ్దాం పద. Number you have called is not accepting any calls at this moment. Please try again later. ఆ చంద్రకాంత్ డబ్బులు ఇస్తానని నమ్మకంగా చెప్పాడు, కానీ ఇంతవరకు పంపలేదు. తల అమ్మకి ఆపరేషన్ చేసే టైం దగ్గర పడుతుంది. ప్రవీణ్ గారికైనా చేయాలి. అర్పిత గారు, కెమికల్స్ వల్ల మీ కళ్ళు డ్యామేజ్ అయ్యాయి, బట్ నో ప్రాబ్లం. మీరు ఏ మెడిసిన్స్ వాడాలో ప్రియంవద గారికి మెయిల్ చేస్తాను. ఆ రిజల్ట్స్ని బట్టి మీకు సర్జరీ ఎప్పుడు చేయాలో చెప్తాను. ఇంకా వీళ్ళు డబ్బులు ఇవ్వరు. అర్పిత మేడంకే ఫోన్ చేస్తాను, తప్పదు. హలో మేడం, నేను వినయ్. ఎస్ మేడం, నేనే మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పు. మేడం, మీ భర్త నిర్దోషి, మీ కళ్ళు పోవడానికి కారణం ఆయన కాదు. మరి ఆ రోజు నా భర్తే చేయించారని చెప్పావు. అలా నాతో వేరే వాళ్ళు చెప్పించారు మేడం. ఎవరు చెప్పు? చెప్పను మేడం, నాకు మనుషుల మీద నమ్మకం పోయింది. ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, కానీ అందుకు బదులుగా మీరు నాకు సాయం చేయాలి. ఏంటది? మా అమ్మని బ్రతికించండి మేడం. వాట్ మేడం? ఇదంతా నేను మా అమ్మ కోసం చేశాను. ఆమె హార్ట్ పేషెంట్, ఆపరేషన్ చేస్తే కానీ బ్రతకదు. ఆపరేషన్ చేయించాలంటే డబ్బులు కావాలి. మేడం, ఇదంతా చేసింది ఇదంతా చేసింది